అలా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కావలసినట్టు అక్కడ పాచికలు పన్ని అని చెప్పి మా పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారిది కానీ మాది కానీ అభిప్రాయం. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ఈ 6 నెలలు కూడా కొంత టైం ఇచ్చి చూద్దాము. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి దొంగ హామీలని ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేర్చలేడు. ఎందుకంటే ఇవాళ చూసాం సూపర్ సిక్స్ అని పెట్టాడు. ఆ సూపర్ సిక్స్లో 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి 1500 పెన్షన్ ఇస్తా అన్నాడు. రేపు 1వ తారీఖు ఇస్తున్నాడా? దాని గురించి మాట్లాడలా. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అని చెప్పాడు. దాని గురించి మాట్లాడలా. బస్సుల గురించి మాట్లాడలా. అదేవిధంగా బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ వర్గాలకి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పాడు సూపర్ సిక్స్లో. దాని గురించి మాట్లాడలా. అది ఎప్పుడు ఇస్తాడో చెప్పట్లా. అదేవిధంగా ఇంకోటి 20 లక్షల మందికి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తాను. ఉద్యోగాలు కనుక ఇప్పించలేకపోతే ఈలోపు 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తానని చెప్పి సూపర్ సిక్స్లో పెట్టాడు. మొన్న తెలంగాణలో హరీష్ రావు గారు మాట్లాడుతూ చదువుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాగ్దానాన్ని ఏమీ చెప్పాడు. 1000 రూపాయలు ఈయన పెంచింది. ఇప్పుడు వచ్చి 3000 ఆల్రెడీ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు 3000 ఇస్తా అంటే ఈయన వచ్చి 1000 ఇచ్చాడు. మీరు అక్కడ 2000 ఇస్తా అంటే రేవంత్ రెడ్డి 4000 చేయాలి కాబట్టి అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇంకా ఈయన సూపర్ సిక్స్ అని చెప్పి ప్రతి మహిళకి 1500 రూపాయలు ఇస్తానన్నాడు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి. మరి ఆ వాగ్దానం ఎప్పుడు చేస్తాడు? రేపు 1వ తారీఖు ఇవ్వరా? కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలను, చంద్రబాబు నాయుడు చేసినటువంటి వాగ్దానాలని పక్కదారి పట్టించడానికి ఊరికినే నిన్నేమో పోలవరం వెళ్ళి వచ్చాడు సోమవారం, మళ్ళీ గురువారం ఏమో అమరావతి వెళ్ళి వచ్చి అక్కడ అన్నీ తిరిగి ఈయన కాలక్షేపం కబుర్లు, కాలక్షేపం మాటలు ఊరికినే ఆయన వెళ్ళి అటు ఇటు తిరిగి రావడం తప్పించి ఎప్పుడు నువ్వు సూపర్ సిక్స్ అమలు చేస్తున్నావో స్పష్టంగా చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది ప్రజాస్వామ్య దేశం. ఎవరు ఎవరిని టార్గెట్ చేసుకున్నప్పుడు నేను పోయినంత మాత్రాన నన్ను టార్గెట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ఆగదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి కూడా వీళ్ళు ఏం పీకలేరు. నన్ను కాదు జగన్మోహన్ రెడ్డి గారినే టార్గెట్ చేస్తారు. ఇక్కడ మీరున్న సెక్యూరిటీ అంతా తీసేసి గన్మెన్లను తీసేసి ఇంకా 15 రోజులు ఎలక్షన్ జరగలేదు, కమిటీ సిఫార్సులు రాలేదు, ఇక్కడ మొత్తం అంతా కూడా సెక్యూరిటీ తీసేశారు కదా. తీసేసి ఎల్లో మీడియా కేడీ కెమెరాలు పట్టుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో గెట్టెళ్ళాలి, గోడదు గెట్టెళ్ళాలి, ఇవన్నీ కూడా వాళ్ళే చూపిస్తున్నారు. కాబట్టి ఇక్కడ టార్గెట్ ఎవరు దొరికితే ఆ టార్గెట్, ఇటువంటి వాటికి భయపడే ప్రసక్తి లేదు. ఎవడెవడికి టార్గెట్, ఎవడెవడి చేతిలో ఏం రాసి ఉందో అవన్నీ పైన ఉన్నటువంటి భగవంతుడు నిర్ణయిస్తాడు. ఎవరి టార్గెట్లు ఎవరికి ఏమవుతామో చూద్దాం రాబోయే రోజుల్లో. అదేవిధంగా ఋషికొండలో కట్టినటువంటి పర్యాటక కేంద్రంలో కట్టినటువంటి భవనాలనే ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి తెలుగుదేశం పార్టీ, ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి ఎల్లో మీడియా, అది జగన్మోహన్ రెడ్డి గారి నివాసం అని చెప్పి చూపిస్తున్నారు 3 రోజుల నుంచి. వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నివాసం ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 19 దాకా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు. ఆయన కార్యాలయం లోటస్ పాండ్, ఇల్లు లోటస్ పాండ్. ఆయన లోటస్ పాండ్ 5 రోజుల నుంచే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న 5 సంవత్సరాలు నడిపాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు ఈ తాడేపల్లిలో ఉన్నటువంటి ఇల్లు క్యాంప్ ఆఫీస్ ఇక్కడి నుంచే నడిపాడు ఆయన కార్యాలయాన్ని కానీ ఇంటిని కానీ. జగన్మోహన్ రెడ్డి గారి రక్తంలో లేదు. ప్రభుత్వం కట్టించినటువంటి ఇళ్లలో ఉంటాం కానీ, ప్రభుత్వం కట్టించినటువంటి గెస్ట్ హౌస్లో ఉండేటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టల. జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో సొంత ఇల్లు కట్టుకున్నాక అక్కడ షిఫ్ట్ అవుతాడు. అంతేగాని టూరిజం ప్లేస్లో కట్టినటువంటి ఆ హౌస్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాడని చెప్పి ఎవడు చెప్పాడు వీళ్ళకి, ఈ వెధవులకే? అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టించుకున్నటువంటి ఇల్లు అని చెప్పి రకరకాలైనటువంటి కథనాలు రాస్తున్నారు. అది ఒక అంతర్జాతీయ రాజధానిగా తీర్చిదిద్దాలన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. దాన్ని రాజధాని చేయాలన్నది ఆ రోజు నిర్ణయించుకున్నాం. కాబట్టి అక్కడ ఇంటర్నేషనల్ సెమినార్లు జరుగుతున్నాయి. అనేక మంది ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి దేశ విద్యాలయాల నుంచి అనేక మంది పారిశ్రామికవేత్తలు వస్తున్నారు.
కనీసం వాళ్ళకి సౌకర్యం ఉండడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఉత్తరాంధ్రలో ఉద్దానంలో దాదాపు 700 కోట్ల రూపాయలు పెట్టి హాస్పిటల్ కట్టించారు కిడ్నీ పేషెంట్ల కోసం అని చెప్పి, అదేవిధంగా విజయనగరం కావచ్చు లేదా పార్వతీపురం కావచ్చు ఉత్తరాంధ్రలోనే 650 కోట్ల రూపాయలు పెట్టి ఒక్కొక్క మెడికల్ కాలేజీ కట్టించారు. అదేవిధంగా టూరిజం ప్లేసులు అంతర్జాతీయ సంస్థలు కానీ వ్యక్తులు కానీ వచ్చినప్పుడు అక్కడ ఒక విధి ఉండాలని చెప్పి ఒక మంచి భవనాన్ని నిర్మిస్తే 7 బిల్డింగ్లు అయ్యి, ఒక బిల్డింగ్ కాదు 7 బిల్డింగుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు, 7 బిల్డింగులు కట్టారు. ఆ 7 బిల్డింగుల్లో 7 బ్లాకుల్ని చూపించేది జగన్మోహన్ రెడ్డి గారు 450 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నారని చెప్పి ఈ దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. చంద్రబాబు నాయుడికి ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేక నీకు సూపర్ సిక్స్లో పెట్టినటువంటి వాగ్దానం 1500 రూపాయలు ఇస్తానని చెప్పావా? చెప్పలేదా? 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి రేపు 1వ తారీఖు నువ్వు నీకు దమ్ముంటే 20 లక్షల మంది నిరుద్యోగులకు 3000 ఇస్తానని చెప్పావా లేదా? దాని గురించి చెప్పండి. నువ్వు దొంగ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చావు, నువ్వు దాని గురించి మాట్లాడండి. ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 175 నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని నిర్ణయాలు తీసుకుని మనకి 33 లక్షల మంది ఓటు వేశారు. అదేవిధంగా పార్టీ కోసం గ్రామ స్థాయిలో కానీ వార్డు స్థాయిలో కానీ విలేజ్ స్థాయిలో కానీ నాయకులు కార్యకర్తలు అనేక వేల మంది లక్షల మంది పనిచేశారు. వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మందే. మీరు తప్పకుండా నియోజకవర్గాల్లో ఒక వారం రోజులు పర్యటన చేసి దాడులు జరిగినటువంటి మన నాయకుల మీద కానీ కార్యకర్తలను కానీ మీరు అండగా ఉండాలని, అదేవిధంగా రాబోయే రోజుల్లో నేను కూడా గాయపడినటువంటి తెలుగుదేశం పార్టీ అల్లరి మూకలు చేసినటువంటి దాడుల్లో ఇబ్బంది పడినటువంటి ప్రతి కుటుంబానికి దగ్గరికి నేను వస్తాను.